రాములు ఎన్మాముల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. అతను ఏం చేసిందంటే, ఈ ఆగస్టు నెల 29వ తారీఖు రోజు మా ఆఫీసులో ఇన్వర్ట్ సెక్షన్లో ఒకటి అప్లికేషన్ సమర్పించిండు. అప్లికేషన్ సమర్పించి తనకి వినాయక మనీ లెండింగ్ లైసెన్స్ అనేటువంటిది ఉన్నది మాకు. గతంలో సంవత్సరం క్రితం నేను మనీ లెండింగ్ లైసెన్స్ తీసుకున్నా, దాన్ని రెన్యువల్ చేయమని అప్లికేషన్ పెట్టుకున్నాను సార్. అప్లికేషన్ పెట్టుకుంటే వాస్తవానికి ఏంటంటే అది ఇన్వర్ట్ నుంచి నేరకు వచ్చింది. వచ్చి ఆ అప్లికేషన్ కింద ఆయన జత చేసినటువంటి గతంలో పోయిన సంవత్సరం తీసుకున్నటువంటి సర్టిఫికేట్ను పరిశీలించగా ఆ సంతకం ఫోర్జర్ అయినటువంటిది నాకు తెలిసింది. ఎందుకంటే ఆగస్టు 25, 2023 నాడు జారీ చేసినట్టుగా ఉన్నది సంతకము. అప్పుడు కూడా నేనే తహసీల్దారు కాబట్టి ఆ సంతకం నాది కాదు, నా సంతకాన్ని ఫోర్జరీ చేసిండు. ఫోర్జరీ చేయడమే కాదు, ఆఫీస్ సంబంధించినటువంటి కార్యాలయపు రౌండ్ సీల్ ఉంటుంది, రౌండ్ సీల్ను తహసీల్దార్ ముద్ర కూడా వాళ్ళు అంటే దొంగలు సృష్టించుకున్నారు. ఎందుకంటే మా తహసీల్దార్ ఆఫీస్ నుంచి జారీ అయింది ఏంటంటే తహసీల్దార్ వరంగల్, వరంగల్ డిస్టిక్ అని ఉంటుంది. వాడి దగ్గర ఏంటంటే తహసీల్దార్ వరంగల్ మండలం మాత్రమే ఉంది. రౌండ్ సీల్ కూడా మా ఆఫీస్ రౌండ్ సీల్కు, వారు తయారు చేసుకున్నటువంటి రౌండ్ సీల్కు తేడా కనిపించి, అదేవిధంగా కార్యాలయంలో ఉన్నటువంటి రికార్డు, ప్రతి ఎంఆర్ఎఫ్స్లో జరిగేటువంటి ప్రతి సర్టిఫికేట్ జారీకి కూడా కార్యాలయంలో ఒక రికార్డు ఉంటుంది, ఇన్వాల్వ్ రిజిస్టర్ అండి. ఆ ఇన్వాల్వ్ రిజిస్టర్ కూడా వెరిఫై చేసినాం. ఎందుకంటే ఇన్వాల్వ్లో ఎంటర్ అయిన తర్వాత, సర్టిఫికేట్ ప్రిపేర్ అయిన తర్వాత ఎవరన్నా సంతకం కాకుండా తీసుకెళ్లి సంతకం పెట్టుకున్నాడా ఏంటి అనే ఉద్దేశంతో చెక్ చేసినాం. కానీ ఇన్వాల్వ్ రిజిస్టర్లో కూడా ఆ నెంబర్ ట్యాలీ కావడం లేదు. పూర్తిగా కార్యాలయ ఇన్వాల్వ్ రిజిస్టరు, తహసీల్దార్ సంతకము, అదేవిధంగా సెక్షన్ క్లర్క్ సంతకము కూడా వాళ్ళు ఫోర్జరీ చేసిండ్రు. కార్యాలయంలో ఉండే వాడేటువంటి రౌండ్ సీల్, అదేవిధంగా తహసీల్దార్ ముద్రను కూడా వాళ్ళు ఫేక్గా తయారు చేసుకున్నారంటే ఇది మా దృష్టికి రాగానే వెంటనే ఈ విషయాన్ని మా మఠవాడ పోలీస్ వాళ్ళకు, SHO గారికి లెటర్ రాసి ఎంక్వైరీ చేయము, ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పినాము. పోలీస్ వాళ్ళు కూడా చాలా చురుకుగా దీని మీద విచారణ చేస్తున్నారు. ఇప్పటికే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 4-5 వాళ్ళు అదుపులో తీసుకున్నారని తెలిసింది. చాలా వరకు ఇది వరంగల్ పెద్ద మండలం కాబట్టి చాలామంది ప్రజలు నేరుగా తహసీల్దార్ దగ్గరికి రాలేరు కాబట్టి పని తహసీల్దార్ కార్యాలయంలో పని చేయిస్తామని కొందరు బ్రోకర్లు, కొంతమంది బ్రోకర్లు సామాన్య ప్రజలను దరఖాస్తుదారులను మభ్యపెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బు తీసుకొని ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్లు సృష్టిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. దయచేసి ప్రజలెవరు కూడా మీకు ఏమైనా పని ఉంటే డైరెక్ట్గా మా ఆఫీస్కి వచ్చి సంప్రదించాలి, కానీ మధ్యవర్తులకు సంప్రదించవద్దని ఇందు మూలంగా తెలియపరుస్తున్నాను.